అయ్యో పాపం, ఆంధ్రాల సర్పంచుల పరిస్థితి బీడి బిచ్చం కళ్ళుద్దరా అన్నట్టే ఉన్నది. ఏం పని చేద్దామన్నా సర్కారు గ్రామ పంచాయతీ చేతికి షిల్లు గవ్వగూడిస్తలేదట. పేరుకే గ్రామ సర్పంచ్ గాని ఒక విధులు లేవు, నిధులు లేవు, మా గోస జోడుండ్రి అని గోయిట్ల రోడ్ల మీదకి వచ్చిండ్రు. వస్ని చూస్తుంటే ఖదర్ బట్టలు వేసుకొని ఖతర్ నాక్ లీడర్ల లెక్క కొడుతున్నారు. ఎందుకు భిక్షాటన చేస్తున్నారు అంటే వీళ్ళను ఇట్లా బిచ్చం ఎత్తుకునేటట్టు చేసింది జగనన్న సర్కారేనట. ఊర్లో పనులు చేయకుండా జనం నడిమిట్లా తిరగాలంటే సిగ్గైతున్నది. ఆఖరికి సెంట్రల్ సర్కార్ పంపే నిధులను కూడా దారి మళ్లిస్తున్నారు, మా ఊళ్ళే పనులు కాకుండా చేస్తున్నారని సడక్ల మీద జోల పట్టిండ్రు. ఈ రోజు గ్రామ పంచాయతీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 14-15 ఆర్థిక సంఘం నిధులే కాకుండా జనరల్ ఫండ్ కూడా దోచుకోవడం జరిగింది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ రోజు భిక్షాటన కార్యక్రమంతో ప్రారంభించాం. మేము ప్రజలకు సమాధానాన్ని చెప్పుకోలేకపోతున్నాం, కాబట్టి మా నిధులు మాకు ఇవ్వాలి. అయినా జగనన్న, ఎవల నిధులు వాళ్ళకే ఉండాలి, ఎవల విధులు వాళ్ళకే ఉండాలనే బడ్జెట్ల కేంద్ర ప్రభుత్వం పైసలు చక్కగా వంచలేదని మన ఎమ్మెల్యేలు లొల్లులు చేస్తారు. ఈడనేమో మాకు రావాల్సిన పైసలను జగనన్న ఎత్తుకపోతున్నాడని సర్పంచులు లొల్లు చేస్తున్నారు. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొడుతుందని అంటారు. జర చూసుకోండ్రి, ఎవలకొచ్చే పైసలు వాళ్ళకి ఇయ్యాలే, ఎవల పని వాళ్ళని చేయనియాలే అని అంటున్నారు జనం.